హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావనీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా పేపర్తో గ్రీటింగ్ కార్డ్ ఎలా చేయాలో నేర్చుకుంది ఇక్కడ నేను సెవెన్ బై సెవెన్ ఒక స్క్వేర్ పేపర్ని తీసుకొని ఇలా ఒక ట్రాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపించే విధంగా ట్రాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్స్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే ఆర్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ ఇంకొక ట్రాంగిల్ షేప్లో లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మనం త్రీ ట్రయాంగిల్ షేప్స్ లాగా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు దీని మీద పెన్సిల్తో ఒక ఫ్లవర్ పెటల్ షేప్లో లాగా డ్రా చేస్తాను ఇదిగోండి ఇలా జస్ట్ ఒక పెటల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇలా డ్రా చేసిన దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఆర్ట్ అయితే ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ పెటల్స్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం ఎయిట్ పెటల్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక పెటల్ని కట్ చేసేస్తున్నాను ఇలా ఒక పెటల్ని కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం గ్లూ చేసుకోవాలి మొత్తం మనకి ఎయిట్ పెటల్స్ వచ్చాయి కదా అందులో ఒక పెటల్ కట్ చేసాము ఇంకొక పెటల్ని ఇప్పుడు వన్ దాని మీద పెట్టి ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాం మొత్తం మనకి సిక్స్ పెటల్స్ వస్తాయి ఫ్లవర్ కూడా ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలాంటివి మనం మిగిలినవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎన్ని రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి చూడండి మనకు కావాల్సిన మొత్తం సెవెన్ పీసెస్ని ఇక్కడ నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలా ఎంటీగా ఉంటే బాగాలేదు కాబట్టి నేను ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని లోపల ఫ్లవర్స్ని డ్రా చేస్తున్నాను జస్ట్ మనకి పుప్పొడి అంటారు కదా అది డ్రా చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్కి బాగుంటుంది అని మీరు వేరే కలర్ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ కార్నర్స్లో ఇలా ఫస్ట్ లైన్స్ డ్రా చేశాను ఇప్పుడు వాటి మధ్యలో ఇంకొన్ని లైన్స్ని డ్రా చేస్తున్నాను చాలా సింపుల్ కానీ చూడడానికి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో ఫ్లవర్ అయితే అసలు ఆర్ట్ తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా మొత్తం అంతా డ్రా చేసేసాను ఇలా మొత్తం అన్ని ఫ్లవర్స్కి డ్రా చేసేసుకోవాలన్నమాట మొత్తం సెవెన్ పెటల్స్కి కూడా నేను రెడీ చేసేస్తాను ఇప్పుడు దీన్ని నేను రెడీ చేసేసాను ఇప్పుడు వీటిని ఎలా స్టిక్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అటు కార్నర్ని ఇటు కార్నర్ రెండు కార్నర్స్కి గ్లూ పెట్టేసేసి మనం స్టిక్ చేసేసుకోవాలి ఇలా ఓన్లీ పై భాగం వరకే నేను స్టిక్ చేస్తున్నాను ఇలా చూడండి ఇలా ఓన్లీ పై వరకే ఫ్లవర్ మొత్తాన్ని నేను స్టిక్ చేయడం లేదు ఇలా ఇలా రెండు స్టిక్ చేసేసుకున్నాం ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి కేర్ఫుల్గా ఇప్పుడు ఈ మధ్యలో త్రీ పెటల్స్ని నేను గ్లూ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మూడిట్కి ఈ త్రీ పెటల్స్ని ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను ఇలా స్టిక్ చేసేసుకోవాలి మనం పెటల్స్ అన్నీ స్టిక్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా పట్టుకొని ఉంటే పేపర్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుందనమాట మనం మిడిల్లో స్టిక్ చేసాం కదా దాన్ని అటు చివర ఇటు చివర మధ్యలో పెటల్ని ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను ఈ పేపర్ని కూడా ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో స్టిక్ చేసేసుకోవాలి ఇలా ఇలా మొత్తం మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా పట్టుకొని ఉంచండి అప్పుడు పేపర్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది అలాగే ఇప్పుడు లాస్ట్ వన్ అనమాట సెవెంత్ వన్ ఇప్పుడు ఈ మూడు పీసెస్ని ఇక్కడ ఫిక్స్ అయ్యేలాగా స్టిక్ చేసేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బుక్లో అన్న పెట్టండి ఇక్కడ నేను వైలెట్ కలర్ పేపర్ తీసుకున్నాను దాన్ని లోపల స్టిక్ చేసేసాను అటు ఇటు చూడండి ఎలా ఉందో మనం ఫ్లవర్స్ ఇలా ఓపెన్ చేయగానే పేపర్ని గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంటుంది మనం ఎవరికి ఏ విషయస్ చెప్పాలి అని అన్నా ఏం చేయాలి అన్న లోపల మ్యాటర్ కూడా రాసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట అసలు చూడండి ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో చాలా బాగుంటుంది కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి కార్డ్స్ చేసేటప్పుడు చాలా సింపుల్గా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం ఈ పైన అవుట్లెట్ మీద డెకరేట్ చేయడం కోసం అని మనకి ఇంట్లో క్రేయాన్స్ ఉంటాయి కదా వాటిని షార్ట్మెర్తో ఇలా చెక్కానమాట మొత్తం చూడండి సన్నగా నూకలాగా వస్తుందనమాట ఇప్పుడు మనం గ్లూ ఎక్కడైతే బోర్డర్ లాగా అనమాట మన గ్రీటింగ్ కార్డ్కి సింపుల్గా మొత్తం గ్లూ అంతా పెట్టేసేసి బోర్డర్ మనం ఎక్కడ బార్డర్లో అయితే వాటిని పెట్టాలనుకుంటున్నామో మొత్తం అంతా గ్లూ అప్లై చేసేసి కింద ఏదైనా పేపర్ పెట్టుకొని దాని మీద చక్కగా బార్డర్ లాగా వేయండి ఇక్కడ కూడా మొత్తం గ్లూ అంతా అప్లై చేసేసి ఇలాగే మనం ఫోటో ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని సేమ్ ఇలాగే మధ్యలో ఒక ఫోటో పెట్టేసేసుకొని ఇలాగే క్రేయాన్స్ని మనం షార్ప్నర్తో చెక్ చేసేసి ఆ వచ్చిన పొడిని ఇలా కానీ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా ఒక మ్యాటర్ అనమాట మనం హ్యాపీ బర్త్డేను మనం ఎవరిని ఏ పరంగా విష్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించినది ఏదైనా ఒక మ్యాటర్ రాసుకోవచ్చు వాళ్ళ లోపల ఏదైనా హ్యాండ్మేడ్ కార్డ్స్కి చాలా వాల్యూబుల్ అండి మనం ఎవరికైనా చేసి ఇవ్వాలి అని అంటే ఇలా దీనిపైనే ఏదో ఒకటి హ్యాపీ బర్త్డే అని ఇప్పుడు నేను రాస్తున్నాను దాన్ని బ్లాక్ స్కెచ్తో హైలైట్ చేశాను అనమాట ఇక్కడ చిన్న చిన్న హార్ట్ షేప్స్ని కట్ చేసుకున్నాను నేను ఇక్కడ త్రీ హార్ట్ షేప్స్ని కట్ చేసుకున్నాను అనమాట టూ డిఫరెంట్ కలర్స్ మీకు ఏ కార్డ్కి కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అని అనిపిస్తే అవి కట్ చేసుకోవచ్చు అవి అక్కడ పెట్టడానికి బేస్ది మటుకు ఇలా మొత్తం స్టిక్ చేసేసాను ఇంకా లేయర్స్ కావాలి అని అన్నా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని ఇలా హార్ట్ ఒక హార్ట్ పైకి లేస్ ఉన్నట్టు అనమాట ఇలా ఇక్కడ ఒక గ్లూ పెట్టేసేసి దాన్ని అక్కడ స్టిక్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలా స్టిక్ చేస్తున్నాను చూడ్డానికి మటుకు చాలా అందంగా కనిపిస్తుంది చేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ హార్ట్ షేప్ని కూడా సేమ్ అలాగే గ్లూ పెట్టేసేసి ఇలా మొత్తం స్టిక్ చేయకూడదు జస్ట్ లేయర్స్ లాగా మనకి కనిపించాలి హార్ట్ షేపు జస్ట్ అలా పెట్టేసేసుకొని చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసిన దగ్గర కూడా మనం కావాలి అని అంటే మనం ఎవరినైతే విష్ చేయాలను అనుకుంటున్నామో వాళ్ళది ఫోటో జస్ట్ ఆ హ్యాపీ బర్త్డే ప్లేస్లో స్టిక్ చేసేసి మనం విష్ చేయడానికి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొంచెం అవి స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ మనం ఏ విధంగా మ్యాటర్ రాయాలి అనుకుంటే అది కూడా రాసిచ్చేయచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకోన్ క్లిక్ చేయండి